మూడు రంధ్రాలు నాలుగు రంధ్రాలు వేసామని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే పొట్ట మీద నాలుగు రంధ్రాలు ఏంటి ముగ్గు వేసినట్టుగా, అలా కాకుండా ఒక సింగిల్ రంధ్రాలను చేస్తే ఎంత హాయి, ముఖ్యంగా యంగ్ లేడీసు, ప్రొఫెషనల్స్, మోడల్స్, సినిమా యాక్టర్స్, ఏ లేడీకైనా సరే బ్యూటిఫుల్గా ఉండాలి, మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి, కొంత పొట్ట దగ్గర కానీ సైడ్లో కనబడే విధంగా డ్రెస్సెస్ ఉంటాయి, వాటి కోసం మరొక అడ్వాన్స్ వచ్చింది, అదే సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ. ఇక్కడ చూద్దాం ఈ విజువల్లో. అసలు రోబోన్ తయారు చేసే ముందు అనేక రకాల ఇతర యానిమేషన్స్ తయారు చేశారండి. అంటే మనం నిజంగా సర్జికల్ రోబో తయారు చేసినప్పుడు దాని సేఫ్టీ ప్రొఫైల్ ఎంత, పేషెంట్లకు అదేమన్నా డేంజర్ కలిగిస్తుందేమో, సర్జన్ మాట వినకుండా పోతుందేమో, కరెంట్ పోతే అదేమవుతుందేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఇంతసేపు చూపించాను, ఒక పక్షి ఎగిరిందండి అక్కడ, ఓకే ఎగిరింది చాలా సంతోషం, అదంతా చూపిస్తాను అనుకోకండి. ఇక్కడ పాము వెళ్తుందండి, పాము కూడా చక్కటి మూమెంట్ చేస్తుంది, అందరికి భయమే, కానీ ఈ పాము నిజమైన పాము కాదు, ఇది ఒక రోబోటిక్ స్నేక్. అంటే ఇది దీంట్లో ప్రాణం లేదు, మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం కదులుతుంది. ఇది చూసినట్లయితే ఒక బల్లి లిజర్డ్, ఆ లిజర్డ్ తయారు చేశారు. ఈ లిజర్డ్ ఎలా చేస్తుంది, దాని మూమెంట్ ఎలా ఉంది, నార్మల్గా ఉన్నటువంటి యానిమల్లా ఉందా లేదా, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చూడండి, ఇది రోబోటిక్ ఫ్రాగ్, ఒక ఫ్రాగు కొండల మీద గుట్టల మీద రాళ్ళ మించి ఎలా వెళ్తుంది, అదే మూమెంట్ చేయగలిగాం. అంత మెటికులస్గా అంత మైన్యూట్గా మూమెంట్ని చేయగలిగాం కాబట్టే మనిషి పొట్టలోకి వెళ్ళి దాన్ని వాడాలంటే మనకు అంత నమ్మకం ఉండాలి దాని మీద. సర్జన్ నమ్మి ఎవరు పడుకోవడమే డేంజర్, అలాంటి సర్జన్ ఒక రోబో నమ్మాలంటే దాని విషయం ఎంత యాక్యురేట్గా ఉండాలో ఆలోచించండి. ఇక్కడ చూడండి ఈ రోబో, ఈ తర్వాత ఇది చూసిన తర్వాత మాకు కూడా కన్విన్స్ అయ్యామండి అసలు ఈ రోబోటిక్ సర్జరీ. చూడండి రోబోటిక్ యాంట్ అనేది ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, దాని తోక ఎలా ఉంది, లేకపోతే దాని సెగ్మెంట్స్లో దానిలో లైట్ వస్తూ తిరుగుతుంటుందండి, ఎందుకంటే అది చిన్నది కాబట్టి కనబడదని చెప్పి, దాని యాంటనా ఎలా ఉన్నాయి, దాని క్లాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తుంటే ఇది రెడ్ఫ్లై అంటే చెదపురుగు లాంటిదండి. ఇది పరిగెత్తే విషయం చూస్తుంటే ఎస్, రోబోస్ ఎలాగైనా తయారు చేయొచ్చు. ఇది రోబోటిక్ ఫిష్ అండి, ఇది అక్వేరియంలో ఉంది, కళ్ళలో బ్లూ లైట్ వేశారు, కానీ ఇది తిరుగుతుంది. దీని మూమెంట్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా కనబడలేదు. నేను నిజంగా చెప్పకుండా ఇది చూపిస్తే నిజమైన ఎందుకు చూపిస్తారో డాక్టర్ గారు అనుకుంటారు, కానీ ఇవన్నీ కూడా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్, వాటిని చాలా అంటే మెటికులస్గా తయారు చేసి యాక్యురేస్తో మూమెంట్ ఇచ్చి వాటి కంట్రోల్ మన దగ్గర పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవి తయారేంత అవి తిరగడం కాదండి, మనం ఎలా చెప్తే అలా తిరగాలి. తద్వారా మానవాళి యొక్క కళ్యాణం కోసం, అందులో ఉన్నటువంటి సేఫ్టీ ప్రొఫైల్ పెంచడం కోసం, డిఫికల్ట్ సర్జరీస్ ఈజీగా చేయడం కోసం, తర్వాత సర్వైవల్ రేట్స్ పెంచడం కోసం చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఈ గమనం చూడండి. ఇది కంగారు, కంగారు లోపల ఎంత కాంప్లెక్స్ సిస్టమ్స్ పెట్టారో చూడండి. అది పరిగెత్తుతూ ఉంటే ఇంత మూమెంట్ చేయడానికి ఎన్ని రకాల స్లింగ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల జాయింట్స్ ఉన్నాయి, ఆ జాయింట్స్ ప్రకారం చేసింది. కాబట్టి మనం గమనించి చూసినట్లయితే ఇది నార్మల్గా జీవించినటువంటి కంగారుని పోలి ఉంది. ఆ తర్వాత ఇది చూద్దాం, ఇది చీతా అండి. చీతా ఎలా పరిగెత్తుంది, ఎంత స్పీడ్గా పరిగెత్తుంది అనే విషయం అది కూడా చేసి చూపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎస్, సర్జికల్ రోబో అనేది పినాకిల్ ఆఫ్ గ్లోరీ, అంటే మామూలుగా తయారు చేసే రోబో కంటే కూడా అత్యద్భుతమైనటువంటి రోబో. కాబట్టి దానివల్ల కొన్ని వందలాది సర్జరీస్ చేయగలుగుతున్నాం, ప్రజలు నమ్మారండి. ఎందుకంటే మేము ఫస్ట్ రోబోని నమ్మాం, తర్వాత రోబోని వాడుతున్నటువంటి మమ్మల్ని కూడా నమ్మారు. ముఖ్యంగా క్యాన్సర్స్కి, డిఫికల్ట్ కాంప్లెక్స్ సర్జరీస్కి దాన్ని వాడడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి చీతా పరిగెత్తుంది, దాని స్పీడ్ ఎంతగానో మనం పెంచుకోవచ్చు. సో ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి మనం నిజంగా ఒక రోబోటిక్ సర్జరీని సర్వైవల్ రేట్ పెంచాలి. ఇంకో విషయం, ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది చాలామంది డౌట్ ఉంటుందండి. ఇది నిజంగా ఎక్స్పెన్సివా, దీన్ని మనం అఫోర్డ్ చేయగలుగుతామా లేదా అనే డౌట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి డౌట్స్ లేకుండా మామూలుగా ల్యాప్రోస్కోపీ చేసామనుకోండి, 100,000 రూపాయలు అయితే దీనికి 1.5 to 2 lakh మధ్యలోనే దీనికి కాస్ట్ ఉందండి. అందువల్ల లాభం ఏంటి అని అంటే, మెజారిటీ ఆఫ్ కామన్ మ్యాన్ కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంది. రీఎంబర్స్మెంట్ వచ్చేది, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దీన్ని అగ్రి అవుతున్నాయి, ఎందుకంటే కాస్ట్ ఈజ్ అఫోర్డబుల్ ఆర్ అట్లీస్ట్ కంపేరబుల్. ఇక్కడ చూద్దాం